గారు మనకుంటే సెల్ఫీలు సెల్ఫీలు అంటా ఉంటే మోడీ గారు ఏం చేశారో తెలియదు కానీ మోడీ గారు క్రియేట్ చేసిన స్పాన్సర్ చేసిన సెల్ఫీ కల్చర్ ఫోటోలు నాకు నిజంగా ఒక వ్యక్తి ఇష్టం అంటే ఆ వ్యక్తి ఆశయాన్ని పాటిస్తాను. ఆ వ్యక్తి నాకు ఫోటో ఇవ్వకపోతే ఆ వ్యక్తి నాకు నచ్చడం అంటే నేను తప్పు చేస్తున్నా ఉండదు, నేను అలా చేయను. నాకు మీరు ఇష్టం అంటే ఇందాక పైన కూడా మాట్లాడుతూ ఉంటే నిన్న రామచంద్రపురంలో ఎవరు పిల్లలు యువకులు నాయకులు మాకు ఫోటోలు తీయించే అవకాశాలు ఇవ్వంటే నాకు 10 మంది అభిమానులు అయితే 10 మంది జన సైనికులు అయితే నేను ఫోటోలు ఇవ్వగలను. ఏ జిల్లాకి వెళ్ళినా లక్షలాది మంది ఇష్టపడే తల్లులు ఆడపడుచు జన సైనికులు ఉన్నప్పుడు నేను ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయకూడదు, ఎంతమంది తీయించుకున్నా ఎప్పుడు తీయించుకునే అసంతృప్తి పరిస్థితులు ఎప్పుడు ఉంటాయి. నేను ఇందాక పైన కొద్దిమందితో మాట్లాడతా రామచంద్రాపురం నుంచి ఎవరు వచ్చి మాకు కొంచెం ఫోటో మాకు ఫోటోలు తీయించుకోవాలి ఇబ్బంది పెడతా ఉంటే బాధపడుతున్నారు మాకు ఫోటోలు తీయించుకోవట్లేదంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ నా విన్నపం. నా సమయం అంతా ఫోటోలు తీయించుకోవడానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ జరిగిన మార్పుకి కానీ ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి కానీ మన సమస్యల్ని కానీ ఎక్కడ పోరాటం చేయగలను? నేను రాజకీయాల్లోకి నేను ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు. మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాను, మీరు కష్టపడుతుంటే మీ కన్నీళ్ళు తిరగడానికి వచ్చాను. అలా అని చెప్పి నాకు ఫోటోలు ఇవ్వకూడదు అంటే అనేది లేదు, ఇవ్వాలని ఉంటుంది. ఈరోజు చూడండి, ఉదాహరణకి నన్ను మీరు నన్ను నా దృష్టిలో పెట్టుకొని చూడండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంతమందికి ఫోటోలు ఇవ్వగలను? ఇదంటే ఒకసారి మీద పడిపోతారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కూడా నాకు ఈ భుజాలు ఊడిపోతాయి. ఇలా పట్టు షేక్ అయినవి కానీ లాగేస్తారు, పక్కకి లాక్కెళ్ళిపోతూ ఉంటారు, కష్టంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఇది నేను మీ వాడిని, మీ ఇంట్లో వాడిని, నేను మీకు అండగా ఉండేవాడిని. నేను మనస్ఫూర్తిగా నేను మీకు ఫోటోలు అందరికి కుదరినప్పుడు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకోండి.